మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైతే దేవేంద్రుడు స్వర్గ లోకానికి రాజు అయితే దానికి రాజధాని అమరావతి అజరామరం అమరావతికి చావు లేదు ఎవరైనా చంపాలనుకున్నా అమరావతిని దెబ్బతీయాలనుకున్నా వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా కుట్టిల ప్రయత్నాలుగా మిగిలిపోతాయి తప్ప ఎవ్వరు ఏమీ చేయలేరు అమరావతికి ఒక చరిత్ర ఉంది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రాచీన నాగరికతకు చిహ్నం శాతవాహనుల రాజధాని విభజన తర్వాత మనకు చాలా సమస్యలు వచ్చాయి ఎక్కడో రాజధాని తెలియదు ఆదాయం లేదు ఉద్యోగాలు లేవు ఈ రాష్ట్రానికి ఒక మంచి సిటీ కూడా లేని పరిస్థితి తమిళనాడుకు చెన్నై నగరం ఉంది కర్ణాటకకు బెంగళూరు నగరం ఉంది తెలంగాణకు హైదరాబాద్ నగరం ఉంది అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి ఆ రాజధాని కూడా మనం ఇప్పుడు కట్టేటప్పుడు ఒక ఆధునికమైన రాజధాని ప్రపంచం మెచ్చుకునే విధంగా కట్టుకోవాలనుకోవడం మన తప్ప అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాజధాని ఏ ఒక్కరి కోసమో కాదు ఏ ఒక్క రాజకీయ పార్టీ కోసమో కాదు ఇది భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం దేశం కోసం అనే విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అమరావతి పుణ్యక్షేత్రం అని చెబుతున్నారు అధ్యక్ష వాస్తవం అమరావతి పుణ్యక్షేత్రం అమరావతిలో చాలా మంది రాజులు పరిపాలించారు వాస్తవం పరిపాలించారు ఏ అమరావతిలో అధ్యక్ష పరిపాలించింది ఈ అమరావతిలోనా ఆ అమరావతి ఇంకొక 25 కిలోమీటర్ల దూరంలో ఉంది అధ్యక్ష దాన్ని ఎండబెట్టేశారు దాన్ని పాడు పెట్టేశారు అధ్యక్ష ఈయన సృష్టించిన అమరావతి ఇది రాజులు పరిపాలన ఇచ్చినటువంటి అమరావతి ఆ వైభవం ఉన్నటువంటి బౌద్ధులు పరిపాలించినటువంటి అమరావతి పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి అమరావతి 25 కిలోమీటర్ల దూరంలో పాడు పెట్టేశారు అధ్యక్ష ఈయన ఇది చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఈయన రాజధాని కడతానని చెప్పి ఈయన చెప్పి గ్రాఫిక్స్ ఈయన రిలీజ్ చేసి 109,000 కోట్లకి డిపిఆర్ లేసి పిట్టల దూరలాగా మొత్తం ఎంత ప్రపంచంలో ఏ దేశం వెళ్తే ఆ దేశం రాజధాని కడతానని చెప్పి ఆయన చెప్పి కట్టకుండా ఇంటికి పోయి ఆ రోజు ఒప్పుకున్నాగా కట్టు అన్నాడు అధ్యక్ష ఏమైనా పద్ధతేనా అన్ని గాలికి వదిలేసి ఆ రోజు వాళ్ళని ఒప్పుకున్నావుగా అసెంబ్లీలో ఆ రోజు నువ్వెందుకు కట్ట నువ్వు కట్ట అంటాడు ఆయన కడతానని చెప్పాడు నువ్వు కట్టకుండా వెళ్ళిపోతే అదేవిధంగా మా కమ్మాళ్ళలో సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు చాలామంది ఉన్నారు అధ్యక్ష రాష్ట్రంలో సాయంత్రం అయితే టీవీల దగ్గర ఉంటారు ఆ టీవీ స్క్రీన్లో తప్పించి ఎక్కడా కనపడరు వారు అక్కడ కూర్చొని ఈ రాష్ట్రం ఏదో తలకిందులు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్తున్నారు అంటే ఇక్కడ అమరావతి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు ఆయనకు సలహాలు ఇచ్చింది రామోజీరావు రాధాకృష్ణ గారు లేకపోతే ఆయన చుట్టూతో ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ రాజధాని పెడితే కమ్మ కులం బాగుపడుతుంది కాబట్టి ఆయన ఉద్ధరిద్దామని మీరు రాజీనామా పెట్టారా చెప్పాలి అధ్యక్ష ఆయన ఇదే కులం మీద ద్వేషంతో రాజధాని అక్కడ తరలిస్తున్నారని చెబుతారు అక్కడ 2009లో ఎవరు అధ్యక్ష ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరు అధ్యక్ష అదేవిధంగా 2014లో కమ్మపాటి హరిబాబు బీజేపీ నుంచి ఎంపీ అధ్యక్ష ఈరోజు వైఎస్ఆర్సీపీకి మరి ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ 2019లో పార్లమెంటు సభ్యుడు అధ్యక్ష అంతకుముందు గోల్స్పాటి మూర్తి గారు 2-3 సార్లు అక్కడ ఎంపీగా శాసన సభ్యుడు గెలిచాడు అధ్యక్ష ఇక్కడే ఉన్నాడు వైజాగ్ మా అందరికన్నా మాకు పులిలాగా మీసాలు పెట్టుకుని ఉంటాడు మరి ఆయన 3 సార్లు శాసనసభ్యుడిగా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వచ్చాడు అధ్యక్ష కాబట్టి అక్కడ కమ్మ వారికి ఏమీ ఇబ్బంది లేదు రాజధాని తరలించడం వల్ల మీరు ఎవరు టెన్షన్ పడొద్దు అదేవిధంగా అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష వ్యాపారాలు అధ్యక్ష 4, 5, 7 స్టార్ హోటల్స్ ఉన్నాయి అధ్యక్ష డాల్ఫిన్ హోటల్ మాదే అధ్యక్ష రామోజీరావుది దస్పల్లా మాదే అధ్యక్ష మావాటెల్ మాదే అధ్యక్ష ఆ గ్రాండ్ వేన్ ఏదో ఉంది అధ్యక్ష అది కూడా మాదే అధ్యక్ష థియేటర్లు ఉన్నాయి అధ్యక్ష ఒక 80% థియేటర్లు కూడా మాయన అధ్యక్ష అదేవిధంగా అక్కడ హీరో హోండా షోరూంలో కార్లు 4-వీలర్ 2-వీలర్ షోరూమ్ ఉన్నాయి అధ్యక్ష వాటిల్లో కూడా మా నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అదేవిధంగా మాకు కూడా ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి గారి తమ్ముడు నారా లోకేష్ గారి తోడళ్ళు గీతం అధ్యక్ష అది చాలా పెద్ద సంస్థ అధ్యక్ష వైజాగ్కి ఆనుకుని 100 ఎకరాల పైన చాలా బ్రహ్మాండంగా నడిచేటువంటి ఇన్స్టిట్యూట్ అధ్యక్ష ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా మాయన అధ్యక్ష అదేవిధంగా మాకు స్టూడియోలు ఉన్నాయి అధ్యక్ష కాబట్టి హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి వ్యాపారాల్లో కూడా 50% మాయే ఉన్నాయి కాబట్టి వీళ్ళు 50 నుంచి 80% మాయే ఉన్నాయి కాబట్టి
ఉన్నాయి కాబట్టి కాబట్టి అధ్యక్ష ఎవరో ఈ రాష్ట్రం ఉన్నటువంటి కమ్మ సోదరులు ఎవరో కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మనం నాశనం చేస్తాక అక్కడికి తరలించట్లేదు మనం ఎక్కడికి వెళ్ళైనా కూడా వ్యాపారాల్లో ఉద్యోగాలు ఏయోటి చేయగలం అక్కడ ఆల్రెడీ ఉన్నారు మళ్ళీ వెళ్దాము ఈ రకంగా మళ్ళీ మనకి రెండు రాజధానులు అమరావతి వైజాగ్ రెండు వచ్చినాయి ఇప్పుడు దాకా ఒకటే ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి అమ్మ సోదరులు సోదరీమణులు వీళ్ళకి అవసరం అధ్యక్ష ఎవరికి అధ్యక్ష అవసరం రాజకీయంగా బతకాలంటే వీళ్ళని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష అదేవిధంగా ఈయన అధికారంలోకి వస్తే నేను చెప్పినటువంటి ఇందాక పేపర్ అధిపతులు వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఈయన అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో పీక్కు తింటాకి జలగల్లాగా ఆళ్ళకి అవకాశం ఉంటుంది అధ్యక్ష వీళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది మొత్తం జాతి ప్రయోజనాలకే ఇబ్బంది అని చెప్పి మరి పేపర్లో టీవీల్లో చూస్తే పాపం వాళ్ళకి తెలవక అమాయకమైనటువంటి ప్రజలు పాపం ఎక్కువ నమ్ముతాం అధ్యక్ష మేము ఆయన్ని ఈ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ నమ్మేది మేమే చెప్పగానే గబగబా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పోలీసులతో ఈడిపించుకుని లాగించుకుని ఖండించుకుని ఈ కార్యక్రమాలన్నీ వీళ్ళ కోసం మనని మోటివేట్ చేస్తున్నారు దయచేసి గమనించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్షుడు